లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రిపూట పాడుబడ్డ గడిలల్లా పాడుబడ్డ గుడిలల్లా ఎవడు తిరుగుతాడే? పక్షి దొంగలు తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నా లంకె బిందెల గురించి. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడిన ఇంకా గమ్మత్ అనిపించింది నాకు. నేను నీకు దండం పెడతాను వెళ్ళిపెట్టే రోజు. నేను ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు దెంపి మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు దెంపి మెడలు వేసుకుంటావు ఏంటి నువ్వు? బోటి కొట్టిడువా పేగులు దెంపి మెడలు వేసుకుంటా? అరే ఎవడనా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? జేబులనే కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు. నా తెలియక అడుగుతా అమ్మతో నాకు తెలియదు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతాడు. జేబుల కత్తెర పెట్టుకొని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా? తప్పని అటువైపు పుచ్చుకుంటే కష్టమవుతుంది వాళ్ళ. అది కూడా తెలుసు మీకు. నేనేమంటున్నా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా? అసలు ఒక ముఖ్యమంత్రి లెక్కున్నదా ఆయన మాటలు? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. లాగుల తొండలు ఇడిచిపెడు అవులా? ఏమన్నా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి పొంకనాల పోతిరెడ్డి నీకు ఒక్కటే చెప్తున్నా నేను, నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, కేసీఆర్ 10,000 ఎత్తాను నేను 15,000 ఎత్తా అన్నావు, మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలిందరికీ ఇద్దరికి ఇస్తా 4,000 ఇస్తా అన్నావు. దమ్ము ఉంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడివైతే సీట్లు గెలువంటాడు. అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సాగు దెబ్బ తినలేదా దేశమంతా? ఎవరినంటున్నావు? ఏమంటున్నావు? నిన్న మాట్లాడతాడు ఆయనకి ఎందుకో నా మీద షెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకు పోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నేను మీటింగ్ పెట్టాను హైదరాబాద్లో, నేను అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిందే? అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేరా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగారి పేరు చెప్పుకొని వచ్చే. ఇంకొకదిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికెళ్ళినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నీ లెక్క. ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి ఒక పాటలకు జంపులు కొట్టి గా దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం ఒకసారి గెలిచినా సిరిసిల్ల. నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మలమల గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది నేను. అందుకే అంటున్నా మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే. ఏమని ఒక్క సీటు అన్న గెలిపించి చూపెట్టి అన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా. ఒక్క సీటు ఎందుకు భయ్? నీ ఒక్క సీట్లనే కొట్లాడదంప. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు. దమ్ముంటే మొగోడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటి దాకా సరి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగుల తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంజయ్యి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క, ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రి లాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్ కు ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే, ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనమైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి. మేడిగడ్డ మేడిగడ్డ కుట్టుకపోయింది, కాళేశ్వరం నాశనమైంది అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. మీరు ఒక్క 2 నిమిషాలు దయచేసి ఒక్క ముచ్చట చెప్పుకొని బంద్ చేద్దాం. ఒక్క ముచ్చట దయచేసి మనసుకి ఎక్కించుకొని అసలు ఏంటిది కాళేశ్వరం? ఏంది కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బికిరి చేస్తున్న లొల్లేంది? అది ఏంది ఒక్కసారి మీరు మనసుకి ఎక్కించుకుంటే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు.
మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా ఒక 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అదేవిధంగా 21 సబ్స్టేషన్లు ఉన్నాయి, 21 పంపింగ్ హౌజ్లు ఉన్నాయి, పంప్ హౌజ్లు ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి. 270 కిలోమీటర్ల పైచిలుకు సొరంగ మార్గం ఉన్నది కాళేశ్వరంలో. 1570 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. 100 భాగాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో, అందులో ఒక్కటి మేడిగడ్డ. మీకు అర్థమైతే చెప్తున్నా, తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటది అంటే, జియోగ్రాఫికల్గా ఎట్లుంటది అంటే, ఇవ్వ ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ, ఇట్లా గుడిసె లెక్క ఇట్లుంటది. ఏమవుతుందంటే ఇట్లా గుడిసె లెక్క ఉంటే, ఒక పక్కకెళ్ళేమో ఒరుసుకుంటా గోదావరి నది, 80 మీటర్ల కాడ, 90 మీటర్ల కాడ గోదావరి నది వారుతుంది కిందికి. ఇంకో పక్కకేమో కృష్ణానది 110-120 మీటర్ల మీద సముద్ర మట్టానికి మీదుగా కృష్ణానది వారుతుంది. మీ కామారెడ్డి దాదాపు 400 మీటర్ల మీద ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర గోదావరి నీళ్లు రావాలి, ప్యాకేజ్ 21 పూర్తి కావాలని మనం ఎలక్షన్లో మాట్లాడినాం. అది రావాలంటే ఏం చేయాలని ఎరికేనా? అక్కడ మేడిగడ్డ కాడ ఎక్కడైతే 80 మీటర్ల కాడ నీళ్లున్నాయో గోదావరిలో, ఎండాకాలం ఈ రోజు కూడా ఇలా నీళ్లు కిందికి తండోపతండాలుగా పోతున్నాయి. 5,000-6,000 క్యూసెక్కులు కిందికి పోతా ఉన్నాయి. అక్కడ నీళ్లు వత్తి, ఇప్పుడు మీకు తెలుసు ఊళ్ళల్లో రైతులు వ్యవసాయం చేస్తారు, మీ కామారెడ్డి మొత్తం బోర్ల మీద ఆధారపడి చేసే వ్యవసాయం. ఏం చేస్తారు మరి, భూమిలో నీళ్లు ఉంటే బోర్ కొడతారు, నీళ్లు గుంజుతారు, 200 ఫీట్, 300 ఫీట్, 400 ఫీట్లకు వెళ్ళి నీళ్లు గుంజి ఆ నీళ్లతోని వ్యవసాయం చేస్తారు. ఇది కూడా దాంతో కొద్దిగా పెద్దగా 90 మీటర్ల కాడ నీళ్లు తీసుకుంటాం మేడిగడ్డ కాడ. ఆడికెళ్ళి నీళ్లు తీసుకొని మనం అన్నారంలో వస్తాం, అన్నారంలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళెత్తి సుందిల్లలో వస్తాం, సుందిల్లలకి వెళ్ళి నీళ్ళెత్తి మిడ్మానేర్లో వస్తాం, మిడ్మానేర్కి వెళ్ళి అటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పోతే అన్నకెళ్ళి మళ్ళా మీకు ఇటు కామారెడ్డి దిక్కు నీళ్లు రావాలి, నిజాం సాగర్ రావాలి, ఆడికెళ్ళి ఇవతలకి మంచిపక్క ఆడికెళ్ళి మీకు ఇవతలకి నీళ్లు రావాలి. అంటే బటన్ అక్కడ ఒత్తితే గిన్ని దశలు, 80 మీటర్లకు వెళ్ళి 400 మీటర్లు ఉండే కామారెడ్డికి తేవాలంటే గిన్ని రకాలుగా లిఫ్టింగ్ చేసుకుంటా పైకి తీసుకొని రావాలి. మళ్ళీ తీసుకొచ్చే నీళ్ళేంటి, బకిటో సెంబో కాదు కదా. ఇలా ఒక్క రోజుకు 2 TMCల నీళ్లు మనం కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ చేస్తున్నాం. 2 TMCలు అంటే ఏందో ఎరికేనా? మీరు హైదరాబాద్లో హుసేన్ సాగర్ చూసినరా, ట్యాంక్ బండ్ చూసినరా, హుసేన్ సాగర్ చూసినరా లేదా? హుసేన్ సాగరు 1 TMC అంటే రోజుకు 2 హుసేన్ సాగర్ల పట్టే నీళ్లు మేడిగడ్డ కాడ లేపి దశల వారీగా తీసుకొచ్చి మీ నిజాం సాగర్లో ఓసి మంచిప్ప కాడికెళ్ళి ఇక్కడ కామారెడ్డికి తెచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అందులో 100 భాగాలు ఉన్నాయి, ఒక మేడిగడ్డ కాదు, ఒక అలా మేడిగడ్డ స్టార్టింగ్ పాయింట్. మేడిగడ్డ కాడేందంటే అది చిన్న చిత్క బ్యారేజ్ కాదు, 1600 మీటర్ల పొడవు ఉన్న బ్యారేజీ మేడిగడ్డ. 1.6 కిలోమీటర్స్, 1600 మీటర్లు అంటే కామారెడ్డి పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక పెద్ద ఇస్సా. 1.6 కిలోమీటర్స్ అంటే అందులో 85 పిల్లర్లు ఉన్నాయి, ఒక మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయి. అందులో 3 పిల్లర్లకో 2 పిల్లర్లకో సమస్య వచ్చింది, అది కొద్దిగా కుంగిన మాట వాస్తవం, మేము మనం చూసి వచ్చినాం. కానీ మొత్తం కాళేశ్వరం కొట్టుకపోలేదు, మొత్తం మేడిగడ్డ కొట్టుకపోలేదు, మొత్తం నాశనం కాలేదు.